నమస్తే. కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. దేశవ్యాప్త కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ డిమాండ్స్. డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకొని ఉద్యోగాలు లేక వాళ్ళు ఓన్గా వెహికల్ కొనుక్కొని ఈ రోజు వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతుంటే వాళ్ళ బతుమీద కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు దాడి అనేది చేస్తుంది. అంతేకాదు ఈరోజు వాళ్ళకి ఇన్సూరెన్స్ పెంచేస్తారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ పెంచారు, చలనాలను పెంచేస్తారు. ఒక్కొక్కరి మీద 10,000-15,000 రూపాయలు చలనాలు విధించి జన్మని విధిస్తారు. జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం దేశంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కార్మికుల మీద, కర్షకుల మీద వీరు చేస్తున్నటువంటి ఒక దాడి. ఎందుకంటే కార్మిక హక్కుల చట్టాలు ఒక్కొక్కటి తీసేస్తున్నారు. 44 కార్మిక చట్టాన్ని 4 కోడ్లుగా మార్చి మమ్మల్ని కనీసం అడుగుతాం, కనీసం మా సమస్య మీద అడిగే హక్కు లేకుండా చేస్తున్నారు. అందుకనే తక్షణంగా 4 కోడ్లు వదిలేదని చెప్పేసి దేశవ్యాప్తం కార్మిక వర్గం పోరాటం చేస్తుంది. అగ్రిడిఏ కార్మికులు, అలాగే విభూలు మిడ్ డే మీల్స్ ఆశ అంగన్వాడి అంత పోరాటం సన్నద్ధం కావాలని చెప్పేసి, అలాగే ఈ అరుకులు చాలా గొప్పని చెప్తుంటే అరుకు చాలా గొప్పది అని చెప్పేసి, అందుకే ఈ అరుకులో మోటార్ కార్మికులు చాలా విస్తారంగా ఉన్నారు. వారు బండి పార్కింగ్ చేయడానికి కనీసం ఇక్కడ పార్కింగ్ స్థలం లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా పార్కింగ్ కేటాయించాలి. ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద వస్తే రకరకాలు పెట్టి కేసులు పెట్టి పోలీసులు కేసులు పెట్టి చుట్టూ చుట్టే పరిస్థితి ఉంది. ఆర్టీఓలు కేసులు పెడుతున్నారు. ఆ కేసులు పెట్టడం కాదు, మీకు సిద్ధశుద్ధి ఉంటే కానీ స్టాండ్ ఇవ్వండి, వాళ్ళకి సౌకర్యం కల్పించండి, వాళ్ళ హక్కులను కాపాడండి, ఆరోగ్యం చేసి భవిష్యత్తు నిలబెట్టాలని చెప్పేసని, ఈ పోరాటానికి ఖచ్చితంగా మేమంతా సున్నగా ఉంటామని చెప్పేసని తెలియజేస్తాం. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకి జీతాలు పెంచాలి. కనీస మాత్రం 26,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు దేశవ్యాప్తంగా ఈరోజు స్కీమ్ వర్కర్లు ఉన్నారు, అంగన్వాడీ ఆశ మిడ్ డే మీల్ అలాగే ఐకేపీ ఇలా తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా వారి ఉద్యోగాలు గుర్తించాలి, మరి కనీస వేతనం ఇవ్వాలి, కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. సోదరి సోదరులారా, ఈరోజు దేశవ్యాప్తంగా పారిశ్రామిక గ్రామీణ రైతు బంద్ అనేది జరుగుతోంది. ఈ బంద్ ముఖ్య ఉద్దేశం కూడా గత క్యాలెండర్లో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినందుకు కూడా ఇటు కార్మికులకి, అసంఘటిత కార్మికులకి, రైతులకి, కూలీలకి ఎటువంటి మేలు జరగలేదు. అంతేకాకుండా అనేక దారాలు ఈ ఓటర్ మీద పోతారు. అందుకోసం ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక కర్షకులు రైతులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా